ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం 7 ఎకరాలు చేశారండి 10 రూపాయలకి 5 జాంకిలు ఇస్తున్నారండి పెద్ద పెద్ద కాయలు చూడండి ఇవన్నీ ఇవేనండి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఈ రోజు కా రోజు కాయలు కోసి అమ్మడం కూడా జరుగుతుందండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్ననే ఫ్రెండ్స్ ఇది మొత్తం జామ తోటండి ఇలాగ మొత్తం లావరాజు అనే రైతు గారు ఈ జామ తోటనే ఏడిం జరిగిందండి మొత్తం 7 ఎకరాలు చేశారు ఇప్పటికి ఈ తోట వేసి 3 సంవత్సరాలు అవుతుందంటండి ఇప్పుడు కాయలు కాయడం కూడా జరుగుతుంది ఇది ఎప్పటికప్పుడు ఈ జామ తోటనే గడ్డి కింద గడ్డి పట్టకుండా ఎప్పటికప్పుడు మందు కొట్టడం 15 రోజులకు మందు కొట్టడం అలాగే కాయలు కూడా బూజు పట్టకుండా 15 రోజులకి మందు ఈ పచ్చంగా ఈ కాయలకు సంబంధించిన మందులు కొట్టడం జరుగుతుందండి ఈన ఈ జామ ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ అందించాలని ఒక తాపత్రయంతో ఈయన మొత్తం ఇక్కడ జామ తోట వేయడం జరిగిందంటండి దీనికి నీరు కూడా ఎప్పటికప్పుడు లెక్కగా పెట్టాలంటండి ఎప్పుడు ఆరిపో నేల ఎప్పుడు ఆరిపోకూడదంటండి ఒకసారి చూసుకొచ్చు మనం ఇదంతా కూడా మొత్తం జామ తోట అండి ఇదంతా కూడా ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను చూడండి మొత్తం ఇదంతా మొత్తం 7 ఎకరాలు ఫ్రెండ్స్ మొత్తం సరే ఇక్కడ జాంపళ్ళు ఎలా ఉన్నాయి ఏటన్నది కూడా చూద్దాం ఈ జాంపళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుందండి చూడండి ఇది చూడండి ఎంత బాగుందో కాయ చిరువే ఇక్కడ దగ్గరలో ఉన్న చిరువే వ్యాపారులకి కూడా ఈ ఇక్కడ ఈ కాయలు అమ్మి ఈ కాయలు అమ్మడం జరుగుతుందండి చాలామంది ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఫ్రెష్గా కోసిన జాంకీలు అన్నింటిని కూడా పట్టుకొని వెళ్ళడం జరుగుతుందండి వాళ్ళకి కూడా ఇక్కడ ఈ రైతు వల్ల వాళ్ళు కూడా చాలా ప్రయోజనం పొందుతున్నారండి జాంకీ ఈ తోట వల్ల 10 రూపాయలకి 5 జాంకీలు ఇస్తున్నారండి పెద్ద పెద్ద కాయలు చూడొచ్చు ఇవన్నీ ఇవేనండి చూడండి ఎంత బాగున్నాయో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎలాంటి తోటలకు వచ్చి ఫ్రెష్గా ఉన్న కాయలు తినాలండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ